గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళా సంఘాలను ఏర్పరిచి వారు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా చేసి ఒక గొప్ప మహిళా ఉద్యమానికి నాంది పలికారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సంఘాలిప్పుడు ఎన్నో విజయాలను సాధించి దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇదే స్ఫూర్తితో అలుపెరగక అహర్నిశలు కష్టపడుతూ ప్రజలందరికీ పట్టెడన్నం పెట్టే రైతులను సంఘటితపరిచి తక్కువ పెట్టుబళ్లతో అధిక దిగుబళ్లను సాధించి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన 161 మండలాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం ద్వారా రైతు సంఘాలను ఏర్పాటు చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు. మండలంలో ఎక్కువ మంది రైతులు ఆధారపడిన పంట లేదా ఉత్పత్తిని గ్రామ స్థాయిలో ఒకే ప్రాంతంలో సాగు చేసే 15 నుండి 20 మంది సన్న చిన్నకారు రైతులతో ఏర్పడే సంఘమే రైతు ఉత్పత్తిదారుల సంఘం. దీన్నే ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ FPG అని కూడా అంటాం. కౌలు రైతులు కూడా ఈ సంఘాలలో చేరడానికి అర్హులే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 285,000 మంది రైతులతో సుమారు 24,000 సంఘాలను ఏర్పాటు చేశారు. సంఘం ద్వారా సభ్యులు పొందే లాభాలు. సభ్యులకు నూతన యాజమాన్య పద్ధతులపై సలహాలు, శిక్షణలు మరియు క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయడం. సభ్యులందరూ ఉమ్మడిగా తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తదితర ఇన్పుట్స్ కొనుగోలును ప్రోత్సహించడం ద్వారా వారి సాగు ఖర్చు తగ్గించడం. ఏది తెలగ సేగ ఏదో వేరే వాళ్ళ విత్తనాలు అవి వేసుకునే వాళ్ళం మేము. అది తెలగ మేము ఇంతకుముందు వేసుకుని ఇట్లా భంగమై ఏదో పంటలు రాగా ఇబ్బందులు పడిన తరపున మాకు వెలుగు సారాలు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినారు మొగళ్ళకు. దానిలో మేము సభ్యులుగా గ్రూపు ఉండి చేసుకొని వాళ్ళు సారోళ్ళు వెలుగు సారోళ్ళు అయితేనే మాకు ఈ రైతు ఉత్పత్తులు అందరం కలుపుకొని వాళ్ళు మాకు మీరు అందరూ మీటింగ్ పెట్టుకుందాం, దారి పొదుపు ఉంది అది ఇది అని చెప్పి మేము పోతుంటే తినాలి అవి తెచ్చుకున్నాము. తెచ్చుకొని వేసుకున్నాము పంటలు. ఇప్పటికైతే మాకు పర్వాలేదు సార్, బాగానే ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటలను కలిసికట్టుగా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వివిధ ప్రైవేట్ సంస్థలకు అమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందడం. సంఘాలను వారిధిగా చేసుకుని రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల పథకాలను మరింత చేరవేయడం. సభ్యుల ఉత్పత్తి అవసరాలకు బ్యాంకులు మరియు ప్రాజెక్టు ద్వారా రుణ సదుపాయం అందించడం, తద్వారా అధిక వడ్డీ బారి నుండి రుణ విముక్తి చేయడం. ఈ సదుపాయాలన్నీ పొందాలంటే సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి సంఘాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అది ఎలా అంటే నెలలో అనుకున్న తేదీకి అనుకున్న స్థలంలో సంఘ సమావేశం నిర్వహించుకోవడం, సభ్యులందరూ సమావేశానికి హాజరు కావడం, సక్రమంగా పొదుపులు కట్టుకోవడం మరియు వాటిని వెంటనే బ్యాంకులో జమ చేయడం, సంఘ ఖాతాలో ఉన్న నిల్వ సొమ్మును అంతర్గత అప్పులుగా ఇవ్వడం, తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడం ద్వారా అందరూ రుణాలు పొందేలా చేయడం. సభ్యులు పాడి పంటలపై వారికి కావలసిన శిక్షణలు, విత్తనాలు, ఎరువులు, మెరుగైన యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్పై సభ్యులు చర్చించడం మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థ సహకారంతో వాటిని అమలు చేయడం. రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది? రైతు ఉత్పత్తిదారుల సంఘాలన్నింటినీ కలిపి సుమారు 1500 నుంచి 2000 మంది సభ్యులతో మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఒక పెద్ద గొడుగులాంటి సంస్థే రైతు ఉత్పత్తిదారుల సంస్థ. దీన్నే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO అని కూడా అంటారు. మన రాష్ట్రంలోని 166 రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేసి వీటన్నిటినీ APMAX 1995 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రతి FPO నందు వారి సభ్యులు ఎన్నుకున్న 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వారు నియమించుకున్న సిబ్బందితో వారి సభ్యులందరి అవసరాలు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు. 2.5 సంవత్సరాల కాలంలో 285,000 మంది సన్న చిన్నకారు రైతులను 24,000 సంఘాలుగా చేయడం మరియు బ్యాంకర్ల సహాయంతో సంఘాలకు బ్యాంకు ఖాతాలను తెరిచి వారికి నెలవారీ సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆ ఖాతాలలో పొదుపు చేసేలా ప్రోత్సహించడం. సక్రమంగా నిర్వహించుకుంటున్న సంఘాలకు ప్రభుత్వం 10,000 రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం. ఇలా ఇప్పటి వరకు 20,000 సంఘాలకు 20 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయడం. అంతటితో ఆగకుండా సమర్థవంతంగా నడిచే సంఘాలకు మరో 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. బ్యాంకు ఖాతా తెరిచి
ఆరు నెలల క్రమం తప్పని పొదుపులు మరియు సమావేశాలు చేసుకుంటున్న సంఘాలకు బ్యాంకుల నుండి రుణాలను అందేలా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపేలా కృషి చేయడం, సంఘాలకు ఇప్పటికే రుణాలను ఇప్పించేలా చేయడం. ఇగ్రిసాట్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైఫ్, టాటా ట్రస్ట్ తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుని సంఘ సభ్యులకు నేరుగా నూతన యాజమాన్య పద్ధతులపై సలహాలు మరియు శిక్షణలు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయడం. కాల్గుడి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సభ్యులను శాస్త్రవేత్తలు, కంపెనీలతో అనుసంధానం చేయడం. సభ్యులందరూ కలిసి వారికి కావలసిన నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడం. రైతులు తాము పండించిన పంటలను కలిసికట్టుగా దళారుల ప్రమేయం లేకుండా వారే నేరుగా ఓలం, ఐటీసీ, శ్రేష్ట తదితర ప్రైవేట్ కంపెనీలకు నేరుగా అమ్మేలా ప్రోత్సహించడం, అందుకొరకు వారితో ఒప్పందాలు చేసుకోవడం. ఇప్పటికే జీడిమామిడి, కంది, వేరుశెనగ, మొక్కజొన్న, చింతపండు మొదలైన ఉత్పత్తులను వివిధ కంపెనీలకు అమ్మకాలు చేయడం. ప్రధాన పంట జీడిమామిడి. జీడిమామిడి అంటే గతంలో మరి మద్దతు ధరకి అమ్ముకోవాలంటే ప్రైవేట్ దళారీ వ్యాపారస్తులు ఉండేవారు. వాళ్ళు ఎంత గిట్టుబాటు ధర అంటే 80 రూపాయలు అంటే కేజీ 80 రూపాయలకే ఇచ్చేవారు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు వాళ్ళం కంపెనీ ధర ఒకటి ప్రకటించి మరి ఇప్పుడు అన్ని రకాల ఇచ్చేసి మాకు కాటాలు, రైతులకు కూడా కాటాలు చేయడం జరిగింది. అవి 80 రూపాయలు ఉంటే వాళ్ళ 160 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చి రైతు దగ్గర ఆ కాటాను మోసపోకుండా తొయ్యటాలు జరుగుతున్నాయి. కంపెనీలో ఏ రేట్ అయితుంటే రోజుకు ఆ రేటు ధరకు మాకు సెల్ ఫోన్లో మెసేజ్లు కూడా రావటం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ ద్వారా సభ్యులకు సైలేజ్, ఫీడ్, టీఎంఆర్లను 75% సబ్సిడీతో అందజేయడం మరియు గ్రామాలలో పశుగ్రాసం అభివృద్ధికి కృషి చేయడం. వ్యవసాయ ఉత్పత్తుల వృధాను అరికట్టడానికి సబ్సిడీతో దాణా తయారీ యంత్రాలను అందించడం. మరి మేపు ఇబ్బందిగా ఉండటం వల్ల మేము రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సార్వాళ్ళని కలిసి చెప్పినప్పుడు సార్వాళ్ళు మరి ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసి మాకు మేపు మరి ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పచ్చిగడ్డిని మరి అందుబాటులో పెట్టి ఉన్నారు సార్. ఆ యొక్క మేపు మేము తీసుకొచ్చుకొని పశువులకు వేయడం వల్ల మాకు పాల దిగుబడి కూడా చాలా వరకు పెరిగింది సార్. కాకపోతే ఆ యొక్క తెచ్చిన మేపు మరి ఉత్త ఒగుడు మాత్రమే తిని పశువులు దంట్లు దంట్లు అలానే వదిలిపెట్టేవి సార్. అది మాకు చాలా బాధగా ఉండేది. ఆ విషయము మా సార్ వాళ్ళు గమనించి మమ్మల్ని మీటింగ్ పిలుచుకొని పోయినారు సార్. మీటింగ్ తీసుకొని పోయి అక్కడ మీటింగ్లో వీడియోస్ చూపించినారు సార్. మల్టీ కటింగ్ మిషన్ సార్, ఫీడ్ మిక్సర్ది. దాన్ని చూపించడం వల్ల మాకు ఆ యొక్క మేపు ఏ విధంగా కూడా వేస్ట్ కాదు అనేటువంటి అవగాహన వచ్చేసింది సార్. అది మాకు సార్ వాళ్ళు ప్రభుత్వం నుంచి అది 50,000 రూపాయల విలువ చేసే మిషన్ను మరి కేవలం సబ్సిడీ 50% తీసేసి 25,000 రూపాయలకే మరి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా సార్ వాళ్ళు మాకు ఇప్పించడం జరిగింది. మిషన్లో కట్ చేసి పశువులకు వేయడం ద్వారా పశువులు చక్కగా మరి ఏది కూడా వేస్ట్ చేయకుండా ఇష్టపడి తింటున్నాయి సార్. పాల దిగుబడి కూడా మాకు పెరిగింది. దాంట్లో ఆ మిషన్లో మరి మొక్కజొన్నలు, జొన్నలు, సద్దలు ఈ విధమైనటువంటి ధాన్యాలు వేసి మేము దాన కూడా చక్కగా పట్టుకొని మరి పశువులకు వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేము రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరటం వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎఫ్పీజీ సభ్యులకు సుస్థిర ఆదాయాలు అందించేందుకు ఉద్యాన పంటల పెంపకం, పొట్టేళ్ల పిల్లల పెంపకాలను కూడా చేపట్టడం, గొర్రెల మంద అభివృద్ధి కోసం విత్తనపు పొట్టేళ్లను అందజేయడం మరియు గొర్రెలకు, మేకలకు ఇన్సూరెన్స్ సేవలను అందించడం. నేను రైతు ఉత్పత్తిదారుల సంఘంలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా రైతు ఉత్పత్తుల సంఘంలో మాకు 50,000 అప్పు ఇచ్చారు. జత నెల్లూరు జాతీయాన్ని తెచ్చుకున్నాం. ఇవి జత వచ్చేసి 8,000 రూపాయలు పడినాయి. ఈ 30 కలిసి మాకు 120,000 రూపాయలు పడినాయి. ఇవికి దాదాపు వచ్చి 2 నెలలు అయింది. దీనికి శనగపొట్టు, కందిపొట్టు, ఇతరితర దాన వస్తువుల కొరకు గాలిపిండి కానీ, మొక్కజొన్నలు కానీ, శనియలు కానీ, దీని కొరకు మాకు 2 నెలలు అయ్యాక ఇప్పుడు 25,000 ఖర్చు వచ్చింది. ఒక 4 నెలల లోపల అమ్ముకుంటే మాకు ఒక్కోటి 11,000 పోతుంది. మేము సరాసరి జత మీద వచ్చేసి 22,000 అమ్ముకుంటే మాకు 330,000 వస్తుంది. 330,000 వచ్చిన తర్వాత మాకు పెట్టిన పెట్టుబడి, తెచ్చిన దాని ఓళ్ళు మాకు 170,000 దాదాపు మిగులుతుంది. 1,000 మంది సిబ్బందిని వివిధ హోదాలలో నియమించి సభ్యులకు వివిధ సేవలను అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేసే పథకాల ప్రయోజనాలన్నింటినీ సభ్యులకు అనుసంధానం చేయడం. 1,500 మంది లైవ్ స్టాక్ సిఆర్పీలను నియమించి వారి ద్వారా ప్రతి గ్రామంలో పశుసంపద సేవలను విస్తృతపరచడం. జీడిమామిడి పండించే సంఘాలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామస్థాయి రిసోర్స్ పర్సన్లను నియమించడం.
సభ్యులకు రుణాలు అందించడం కొరకు ప్రభుత్వం ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయలను సంస్థలకు విడుదల చేయడం, మరో 55 కోట్లు ఇవ్వడానికి అంగీకరించడం. ప్రతి ఎఫ్పిఓకు ఒక కార్యాలయాన్ని సమకూర్చడంతో పాటు సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించడం, రైతులను సంఘటితం చేసి వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం, వ్యాధి నిరోధక టీకాలు, పశు వైద్యం, ఇన్సూరెన్స్ సేవలు అందించడం, మెరుగైన యాజమాన్య పద్ధతులపై సాంకేతిక సహకారం అందించి వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేలా చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచి వారి కుటుంబాలకు ఆనందాన్ని పంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.